ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్కటంటే ఒక్కటే గెలిచింది టీఆర్ఎస్. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఇద్దరు ముగ్గురు తప్పితే అందరు కారెక్కిర్రు. అంటే అది వేరే ముచ్చటను కొర్రి. చల్, అసెంబ్లీకే ఓడిపోయినాం, ఇక పార్లమెంట్ ఎన్నికలలో మన ప్రతాపం ఏందో చూపియాలి అని అనుకుంటున్నట గులాబీ పార్టీలు. అందుకే దేవులాడి దేవులాడి పక్క పార్టీకి వెళ్ళి లీడర్ని తీసుకొచ్చి నిలబెట్టిర్రు. అయితే జరం తినకపోయి మళ్ళీ ఇవ్వాలంటే ముచ్చట కదా. నామా నాగేశ్వరరావు గెలిపిస్తే మీకు నామాలు పెట్టిపోయేది ఖాయం, కాబట్టి మీరు ఆలోచన చేయాలి. నామా నాగేశ్వరరావు గెలిస్తే సీతారామ ప్రాజెక్టు బంద్ అయ్యి జిల్లాకు నామాలు పెడతారు, ఖమ్మం పట్టణంలో మీకు కూడా నామాలు పెడతారు. బరాబర్ 5 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల మీటింగ్ లా సీఎం సార్ మాటలు ఇవి. ఇదే ఖమ్మంలా పార్లమెంట్ ఎన్నికల మీటింగ్ లా ఇదే సీఎం సారు ఆ నామా నాగేశ్వరరావు గారి గురించి ఇవాళ ఏమన్నాడో ఈనుంది. మిత్రులు, నామా నాగేశ్వరరావు గారు తెలంగాణ విషయం వచ్చినప్పుడు వారు బెరుకు లేకుండా నాతో పాటు లోక్సభలో గొంతు విప్పి పోరాడిన వ్యక్తి. రేపు కూడా దేశ రాజకీయాల్లో చాలా అద్భుతమైన పాత్ర నిర్వహించగలుగుతారు, అందుకు చాలా సమర్థమైన వ్యక్తి అని చెప్పి కూడా. అప్పుడు గెలిపిస్తే నామాలు పెడతాడు అనిపించిన లీడరే ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ధి చేస్తాడట. కాకుంటే అప్పట్లా కాంగ్రెస్ సపోర్ట్ చేసిన టీడీపీ అభ్యర్థి, ఇప్పుడేమో కారు గుర్త అభ్యర్థి. పార్టీ మారితే లీడర్ పతారా గీ తీర్ల పెరిగింది. అసెంబ్లీకి చెల్లదని పక్కకు పెట్టిన ఈ రూపాయిని ఖమ్మం పబ్లిక్ కు పార్లమెంట్ కి చెల్లిస్తారా లేదా అనేది చూడాలి. ఆంధ్రాల హర్ష కుమార్ సార్ది ఇంకో తీర్కత. కాంగ్రెస్ కు బాయ్ బాయ్ చెప్పి చంద్రన్నకు తమ్ముడైండు 15 రోజుల కిందట. రెండో వైపు చూడలేదు, రెండో వైపు చూస్తే నేను ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అవుతానని అనుకున్నాను నేను. కానీ 5 రోజులకు మూడో వైపు చూసి పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చిండు అమలాపురం టికెట్ ఇవ్వలేదని. కానీ ఓ 10-15 రోజులు అయిందో లేదో ఇవాళ అదే జగన్ అన్నకు జయగొట్టిండు. అంటే రాజకీయంలో ఎప్పటికివ్వలు దోస్తులు గారు, ఎప్పటికివ్వలు దుష్మనులు గారు, పార్టీలకు కూడా అంతే.